ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎవరిదైతే పెట్టుకోకూడదో అటువంటి మహానుభావుడు మరి ఇవాళ తెలుగు జాతికి ఆరాధ్య దైవం ఒక దేవుడు లాంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఎవరిదైతే పెట్టుకోకూడదో అటువంటి నందమూరి తారక రామారావు గారితో పెట్టుకుని ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మరి వాళ్ళ తండ్రి ఆయన ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకోవడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య. మరి ఎవరు తీసిన కోతలు వాళ్ళే పడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసిన ఇటువంటి ఎన్టీఆర్ గారి పేరు తీసేయటం నిజంగా ఆయన నెత్తి మీద ఆయన చేపెట్టుకున్నట్లయితే మరి రాబోయే రోజుల్లో మరి ప్రతి తెలుగు జాతి కూడా ఇటువంటి ఈ చేసిన విధానాన్ని నిరసిస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా డిపాజిట్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ భీమవరం పట్టణంలో మరి భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట సీతానారాయణ గారి ఆధ్వర్యంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు పిలుపు మేరకు ఇవాళ భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట సీతారామ కృష్ణ గారు అలాగే భీమవరం మండల పార్టీ అధ్యక్షులు రేవి వెంకట గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మూడో రోజుగా రిలే నిరాహార దీక్షలో ఇవాళ భీమవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి మన తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు కార్యకర్తలే కాదు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా తెలుగు జాతి అందరూ కూడా పోరాడాల్సిన పరిస్థితి ఇటువంటి పరిస్థితి. మరి ప్రజలందరూ కూడా గమనించింది రాబోయే రోజుల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ ఎన్టీఆర్ గారి ఖ్యాతి స్థిరస్థాయిగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై భీమవరం నియోజకవర్గం భీమవరం మండలంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారం మారినప్పుడల్లా పేర్లు మార్పే విధానం స్వస్తి పలకాలి. ఒక మహానీయుడిని పేరు మార్చడం వల్ల ఆయన అపఖ్యాతి తెచ్చుకోవడం తప్ప ఖ్యాతి రాదు. జగన్మోహన్ రెడ్డి గారికి పేర్లు మార్చడం, బిల్డింగులు కూలదొట్టడం ఇటువంటి కార్యక్రమాలు తప్ప అభివృద్ధి మీద జాస అన్నది ఏ ఒక్కటి లేదు. చూస్తున్నాం ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా ఏ నియోజకవర్గ పక్క గ్రామాలకు వెళ్ళినా కానీ అభివృద్ధి అన్నది శూన్యం. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకుని 24లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే చేస్తే మరలా ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ ఈ రాష్ట్రం మన భారతదేశ చరిత్రలోనే మహోన్నతమైన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. మరి ముఖ్యంగా హెల్త్ యూనివర్సిటీ అన్నది తీసేయడం అనేది చాలా తెలిసే తెలియని నాలెడ్జ్లో చేసే వ్యక్తి లేదన్నా ఉంటే పేరు మార్పులు కానీ చేయడం జరుగుతుంది. ఒక మహోన్నత వ్యక్తి పేరు తీయడం అనేది చాలా నేరం. వాళ్ళ చర్మిల సోదరి తెలంగాణలో కూడా చెప్పింది ఒక మహనీయుడి పేరు తీయడం వల్ల అపఖ్యాతి తెచ్చుకోవడం తప్ప ఖ్యాతిని గడించలేదని చెప్పుకోవడం. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ భవిష్యత్తులో రాజకీయ యోగ్యత లేకుండా ఈ ప్రజలు అల్టిమేట్గా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోరిక నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడిని మరలా ముఖ్యమంత్రి చేయడం ప్రణాళిక రూపొందించుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షులు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.